జై హింద్ కమాండోస్. ఎవరైతే అభ్యర్థులు, ముఖ్యంగా ఎస్ఎస్సి జీడి అభ్యర్థులు, ఈసారి వచ్చినటువంటి నోటిఫికేషన్ లో మేము తప్పకుండా ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మన యొక్క స్టార్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఏవైతే ప్రీవియస్ పరీక్షలు జరిగాయో, అంటే 2024లో ఏవైతే పరీక్షలు జరిగాయో, ఆ జరిగినటువంటి పరీక్షలలో టాపిక్ వైజ్గా, అంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు అర్థమెటిక్ కానివ్వండి, రీజనింగ్, ఇంగ్లీష్, ఏవైతే టాపిక్స్ ఉంటాయో అందులో, ఇది సబ్జెక్ట్ అండి, అర్థమెటిక్ రీజనింగ్ అనేది సబ్జెక్ట్, ఇందులో టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్ వైజ్గా ప్రశ్నలన్నింటినీ కూడా మనం ఇప్పుడు మీ అందరి కోసం టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయబోతున్నాం ప్రతిరోజు కూడా. అంటే ఇప్పుడు చూడండి, ఇది రీజనింగ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అండి. ఇది ఏం సబ్జెక్ట్? రీజనింగ్ సబ్జెక్ట్. ఇందులో ఏ టాపిక్ ఈరోజు మేము ఇస్తున్నాం అంటే డైస్. ఈ డైస్ టాపిక్ ఏ రోజు మీకు రిలీజ్ చేస్తున్నాం అంటే 6/10/2024. ఈ విధంగా ప్రతిరోజు కూడా మీకు ఇక్కడ డేట్లను కూడా మెన్షన్ చేస్తూ మేము ఈ యొక్క ప్రశ్న పత్రాలను మీ అందరి ముందుకు తీసుకొని రాబోతున్నాం. ఓకేనా? రే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ డైస్కి సంబంధించి ఆల్రెడీ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏముంది, ఒకే పాచికలో, అంటే 4 డిఫరెంట్ పొజిషన్స్, అంటే ఈ యొక్క డైస్ అనేవి 4 డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నాయి. అవునా? మరి ఈ యొక్క డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నటువంటి డైస్ అంటేనే మనకు 6 ముఖాలు కనబడాలి. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ ర్యాంక్? డైస్ అంటే 6 అండి, పాచికలు అంటాం. కానీ కనబడేటివన్నీ కేవలం 3 మాత్రమే, మిగతా 3 మనకు కనబడవు. కాబట్టి ఏదైతే ఇక్కడ నెంబర్ ఏమి ఇచ్చారండి, 23 నెంబర్కు ఎదురుగా అంట, 23 నెంబర్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి సంఖ్యను కనుక్కోమని ఎప్పుడు అడిగాడు ఈ క్వశ్చన్ అంటే ఎస్ఎస్సి జీడి 2022-2024 ఫస్ట్ షిఫ్ట్లో అడగడం జరిగిందండి. ఎప్పుడు? ఎస్ఎస్సి జీడి యొక్క ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందండి? ఇది ఫిబ్రవరి 2024లో ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి ప్రశ్న. ఏ క్వశ్చన్ అండి ఇది? 23కు వ్యతిరేకంగా. అసలు 23 ఎక్కడెక్కడ ఉన్నది చూడండి, 23 ఒక దగ్గర ఉంది, 23 అంటే ఈ రెండింటితో కూడా మీకు పని లేదండి. ఓకేనా? ఇలా కూడా మీరు చేసుకోవచ్చు అండి, 2 చోట్ల ఉంది కాబట్టి. మనం ఎప్పుడు కూడా ఇక్కడ క్లాక్ వైజ్గా 23, 25, 22, ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ క్లాక్ వైజ్గా 23, 26, 21, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ లేనటువంటి నెంబర్ చూడండి 21, 22, 23, 24 ఒకటే లేదు, 25, 26, అంటే ఆన్సర్ ఏంటి అండి? 24. ఏ నెంబర్ అయితే లేదో దానికి వ్యతిరేక పొజిషన్లో ఉంది అన్నట్టు. కాబట్టి అందుకే ఇక్కడ డైస్లో కనబడడం లేదు. ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ప్రతిరోజు మీకు, ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ నుంచి, అంటే అది అర్థమెటికే కానివ్వండి, రీజనింగే కానివ్వండి, ఇంగ్లీషే కానివ్వండి, ఇవి చాలా ఇంపార్టెంట్ కదండి, ప్రతిరోజు ప్రశ్నలన్నింటినీ కూడా మేము ఇక్కడ అప్లోడ్ చేస్తున్నామండి. మీకు ఇక్కడ ఇది పీడిఎఫ్ అండి, ఈ పీడిఎఫ్లో ప్రతిరోజు క్వశ్చన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. మీరు అందరూ కూడా వెంటనే ఈ యొక్క, సార్ మరి దీని యొక్క కీ ఎక్కడ ఉంటుందని మీ అందరికీ డౌట్ రావచ్చు అండి. మేము ఇక్కడ కీ గురించి కూడా మీకు పెట్టడం జరిగింది. ఏంటిది ఈ యొక్క కీ ఎప్పుడు ఉంటుందంటే 7/10/2024, అంటే రేపు రిలీజ్ చేస్తాం కదా ఇంకొక క్వశ్చన్ పేపర్, అందులో నాడు మేము రిలీజ్ చేసే 14/14లో జవాబులు లభిస్తాయి, దీని యొక్క ఆన్సర్స్ అందులో ఉంటాయి. అంటే తప్పకుండా మీరు ఈ పేపర్ను దగ్గర పెట్టుకొని, మీరు చేసినటువంటి ఆన్సర్లను దగ్గర పెట్టుకొని ఇందులో ఉన్నటువంటి కీ నెక్స్ట్ డే మేము ఇక్కడ కీ పెట్టేస్తాం. ఎప్పుడు 6/10/2024 కీ అని పెట్టేస్తే ఈ క్వశ్చన్స్ యొక్క కీ అందులో ఉంటుంది. ఓకేనా? సార్ మరి ఇవన్నీ మాకు ఎక్కడ దొరకాలి అని అంటే మీ అందరి కోసం మేము ఏం చేసామంటే టెలిగ్రామ్ లింక్లో పెడుతున్నాం అండి. ఏం లింక్ అండి? టెలిగ్రామ్ లింక్లో పెడుతున్నాం. ఓకే, రైట్, యో టెలిగ్రామ్ లింక్లో పెడుతున్నాం. మరి అదేవిధంగా మన యొక్క స్టార్ డిఫెన్స్ అకాడమీ అప్లికేషన్లో కూడా పెట్టేస్తున్నాం. ఈ యొక్క స్టార్ డిఫెన్స్ అకాడమీ అప్లికేషన్లో ఎస్ఎస్సి జీడీ కోర్స్ పెట్టడం జరిగింది 499కి. అందులో మీ అందరి కోసం ఈ క్వశ్చన్ పేపర్లను కూడా ఫ్రీ యాక్సెస్ పెట్టబోతున్నాం. ఓకే, మీరందరూ కూడా వెంటనే అక్కడికి వెళ్ళి చూడవచ్చు. మరి అదేవిధంగా త్వరలో ఎగ్జామ్స్ అడ్డా ఆధ్వర్యంలో కేవలం అతి తక్కువ ప్రైస్ కండి, ఇక నేను ప్రైస్ చెప్తే మీరందరూ కూడా నోరు ఎలా పెడతారో, బట్ అయినా చెప్పేస్తున్నా. అందరు కూడా వీడియోని వైరల్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూడండి. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మీ అందరి కోసం ఒక స్పెషల్ ప్రైస్ రాబోతున్నా. ఇక నేను ఏం చెప్పదలుచుకోలేదు. దాదాపు ఒక 30కి పైగా ప్రీవియస్ పేపర్లు అండి, అన్ని 30 ప్రీవియస్ పేపర్లు. ఓకేనా? 2022-23లో జరిగినటువంటి కానివ్వండి, 23-24లో జరిగినటువంటి ఒక 30 ప్రీవియస్ పేపర్లు. మరి అదేవిధంగా 2024లో జరిగినటువంటి టాపిక్ వైజ్గా నేను ఇందాక క్వశ్చన్స్ మాత్రం చూపించాను, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్స్ యొక్క వీడియోస్ కానివ్వండి, అందులో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మాత్రం మేము డెమో కోసం ఒక 10 పంపిస్తున్నాం, ప్రతిరోజు 10 క్వశ్చన్లు అయితే వస్తాయి. కానీ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. 2024లో ఒక డైస్ టాపిక్ నుంచే దాదాపు 40కి పైగా ప్రశ్నలు రావడం జరిగింది. అలాంటి ప్రశ్నలు అన్నీ కూడా కలెక్ట్ చేసి వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇందులో పెట్టబోతున్నాం. అంటే ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఒక 30 పేపర్లు ప్రీవియస్ పేపర్స్ అండి ఇవన్నీ కూడా. ఓకేనా? మరియు 2024కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఏవైతే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ నుంచి వచ్చాయో ఇవన్నీ కూడా టాపిక్ వైజ్గా ఎగ్జామ్స్ కూడా
మీకు ఒక పోర్టల్ ద్వారా ఎగ్జామ్స్ అండర్ టీమా జరవలో రిలీజ్ చేయబోతున్నాం. మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఇలాంటి ఆఫర్ అనేది మీకు ఎక్కడ కూడా లభించదు. ఎంటైర్ తెలంగాణ తప్పకుండా మన యొక్క యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా ఎగ్జామ్స్ అడ్డాలో ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీ అందరికీ ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్లో ఈ కోర్స్ అనేది లభించబోతుంది. అదేవిధంగా స్టార్ డిఫెన్స్ అకాడమీ అప్లికేషన్లో కూడా కేవలం మీకు ఈ ప్రశ్నపత్రం లభిస్తాయి. స్టార్ డిఫెన్స్ అకాడమీలో ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్లో కూడా ఈ ప్రశ్నపత్రాలను ఫ్రీ యాక్సెస్ ఇస్తాం. ఇవి డెమో పేపర్లు మాత్రమే. మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అన్ని కూడా మళ్ళీ మీకు టోటల్ కోర్స్, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను 41 ఉన్నాయని, ఏది ఈ డైస్ టాపిక్ నుంచే, కానీ మేము డెమో కోసం మాత్రం 10. వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా ఇంకేం కావాలన్నా కానీ మీకు అప్లికేషన్లో లభిస్తుంది. నేను రేపు దీనికి సంబంధించిన స్పెషల్ ఆఫర్ను మీ అందరి ముందుకు తీసుకురాబోతున్నా. సిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కరు మాత్రం టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఫాలో కండి. అందులో ప్రతిరోజు PDF ను మీకు పంపించడం జరుగుతుంది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.